వామపక్ష యోధుడు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి పార్టీలకు అతీతంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఉదయం 11 గంటలకు ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆయన ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు తరలించారు. ఈ సందర్బంగా వామపక్ష నేతలు కార్యకర్తలు లాల్సలాం అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ఏకేజీ భవన్లో ఏచూరి భౌతికకాయానికి నివాళులర్పించారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ జా, డీఎంకే ఎంపీ కనిమొళి ఏచూరి పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని బోధన పరిశోధనల అవసరాల కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్లోనే సీతారాం ఏచూరి కన్నుమూశారు.